రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నెల రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చారని, ఆ జీవోను వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ఏపీ సిపిఎస్ఏ ప్రధాన కార్యదర్శి బాజీ పఠాన్ ప్రభుత్వాన్ని కోరారు. ప్రకాశం జిల్లా ఒంగోలు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఉద్యోగులు సంకల్ప దీక్ష పేరుతో నిరసన తెలియజేశారు. ప్రస్తుత ముఖ్యమంత్రి ప్రజలందరికీ ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు, మా ఉద్యోగులకు కూడా పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరారు. పాత పెన్షన్ అమలు చేయకపోతే డిసెంబర్ 14వ తేదీన పెద్ద ఎత్తున ధర్నా చేయనున్నట్లు బాజీ పఠాన్ చెప్పారు. డిసెంబర్ 8వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ధర్నా ఈ నిరసన దీక్ష చేపట్టారు. ర్యాలీని నిర్వహించడం జరుగుతుంది. సిపిఎస్ ను రద్దు చేసే వరకు విశ్రమించేది లేదు. ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున ఇప్పటి వరకు దాదాపుగా 1 మిలియన్ మార్చ్ లాంటి 70,000 మందితోటి ఒక సభను నిర్వహిస్తే గత ప్రభుత్వం మాకు 2 జీవోలు ఇచ్చింది. ఈ ప్రభుత్వం పూర్తిగా సిపిఎస్ ను రద్దు చేస్తాం. మీరు నిజంగానే సిపిఎస్ మీద రద్దుకు కట్టుబడి ఉంటే దయచేసి మమ్మల్ని పిలవండి, మమ్మల్ని సంప్రదించండి. మా దగ్గర ఎలా సిపిఎస్ రద్దు చేయాలో అన్ని మరి ప్రూఫ్స్ ఉన్నాయి, మేము మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఇంకా ఈ విషయంలో మీరు తాత్సారం చేస్తే మేము ఉద్యమించడానికి ఏ విధంగా వెనకాడము. ఈ 2 లక్షల మంది కుటుంబాలు కూడా రోడ్ల మీదకి వచ్చి మరి నిలదించేటటువంటి పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి ప్రభుత్వాన్ని వేడుకుంటూ ఉన్నాం. సిపిఎస్ రద్దు చేస్తారా లేకుంటే మమ్మల్ని ఉద్యమాల్లోకి మరి లాగుతారా అనే విషయం కూడా ప్రభుత్వమే తెలుసుకోవాల్సిందిగా మనం చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.